అందరికీ నమస్కారం, నేను మీ నాని. దయచేసి గమనించగలరు, ఈ వీడియో అనేది ఎటువంటి జోదాలను కానీ, కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి. సో ఇక ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 4 ఆగస్టు 2024 అండి. సో ఈరోజు ఆదివారం అన్నమాట, అలాగే ఈరోజు అమావాస్య అండి. సో ఈరోజు మ్యాక్సిమం నల్ల కళ్ళు, నల్ల కాళ్ళు, అలాగే నల్ల ముక్కు అన్నటువంటి కొళ్ళకి ఎక్కువగా విజయావకాశాలు అనేవి ఉంటాయండి. అలాగే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా యాక్టివేషన్లో ఉంచుకోండి. అప్పుడే మీకు ప్రతిరోజు కూడా వీడియోలు అయితే రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇక ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 6:20 నుంచి 8:30 వరకు ఈ జామ్ అనేది కొనసాగుతుంటుంది. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద కుప్పించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపు కాకి రంగులు అండి. కోడి చూపు కాకి రంగులని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకే చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి చూపు కాకి నెమలలో నెమల చూపు అలాగే పింగళా చూపు అనేది ఎక్కడా కూడా ఉండకూడదండి. నెమల చూపు, పింగళా చూపు లేని కోడి చూపు కాకి రంగులను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు. నెమల చూపు, పింగళా చూపు లేని కోడి చూపు కాకులు మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు అండి. అలాగే ఈ కోడి చూపు కాకి రంగుల్లో కుసు వచ్చేసరికి నల్ల కుసు ఉండటం అన్నమాట. సో కుసి నలుపు ఉన్నటువంటి కోడి చూపు కాకి రంగులను మాత్రం మనం ముసుగులకి, జోడుకు ఉపయోగించుకోవచ్చు. కుసు వచ్చేసరికి నలుపు ఉండాలండి. నల్ల కుసు ఉన్నటువంటి కోడి చూపు కాకిలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచిన రంగులు చూసుకున్నట్టయితే ఇవి చూపులు మాత్రమే గెలుస్తాయండి, చూపులకు గెలిచిన రంగులు. సో మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు చూపులకు గెలిచిన రంగుల్ని. కోడి చూపు డయాగలు, కోడి డయాగలు, కోడి కాకులు, కాకి డయాగలు, కాకి మైలాలు, నల్లకట్టు రసంగులు, కోడి రసంగులు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి గెలిచే రంగుల్ని. కోడి చూపు డయాగలు, కోడి డయాగలు, కోడి కాకులు, కాకి డయాగలు, కాకి మైలాలు, నల్లకట్టు రసంగులు, కోడి రసంగులు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, ఎర్ర పోలాలు, నెమలి గౌళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర నెమలి కక్కెరలు అనమాట. సో అన్నీ కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్లో. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి ఓడిపోయే రంగుల్ని. నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, ఎర్ర పోలాలు, నెమలి గౌళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర నెమలి కక్కెరలు అనమాట. సో అన్నీ కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు. ఈ జామ్ మొత్తం కూడా కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తుంటుంది. అలాగే రెండవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 8:30 నుంచి ఉదయం 10:45 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి, జోళ్ళకి పెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమల డాగ రంగులు అనమాట. నెమల డాగ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ నెమల డాగ రంగుల్లో కోడి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కోడి చూపు లేని నెమల డాగల్ని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, నెమలి మైలాలు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్ట అబ్రాసులు, శుద్ధ డయాగలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, నెమలి మైలాలు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్ట అబ్రాసులు, శుద్ధ డయాగలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో ఎప్పుడు కూడా చూపులకు గెలిచిన రంగులు చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్టయితే ఈ జామ్లో ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా రైట్ సైడ్లో ఉంటాయన్నమాట. ఓడిపోయేటటువంటి రంగులు కోడి కాకులు, కోడి పింగళాలు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, నల్లబుట్ల సేతువాలు, నల్ల పోలాలు, కాకి పింగళ గౌళ్ళు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కోడి కాకులు, కోడి పింగళాలు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, నల్ల పోలాలు, కాకి పింగళ గౌళ్ళు అనమాట. సో అన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమల చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో నెమళ్ళకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందన్నమాట. అలాగే మూడో జామ్ వచ్చేసరికి ఉదయం 11:20 నుంచి 1:20 వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి పింగళ రంగులండి. సో కాకి పింగళ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కాకి పింగళ రంగుల్లో కోడి చూపు కానీ, డాక చూపు కానీ ఎక్కడా కూడా ఉండకూడదండి. కోడి చూపు కానీ, డాక చూపు కానీ ఎక్కడా కూడా ఉండకూడదు. ఓన్లీ ప్యూర్ కాకి పింగళాలను మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే
ఈ జాములో చూపులకి విజయం సాధించిన రంగులు చూసుకున్నట్లయితే చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులకు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకు మాత్రం గెలిచే రంగులు ఇవి పింగళాలు, నెమలి పింగళాలు, నల్లకట్ట అబ్రాసులు, కాకి నెమళ్ళు, నల్లబొట్ల సేత్వాలు, గట్టి అబ్రాసులు అనమాట. సో ఇవి చూపులకు మాత్రమే విజయం సాధిస్తాయండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, పింగళాలు, నెమలి పింగళాలు, నల్లకట్ట అబ్రాసులు, కాకి నెమళ్ళు, నల్లబొట్ల సేతువాలు, గట్టి అబ్రాసులు అండి. సో ఇవి చూపులకి విజయం సాధించే ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ రైట్ సైడ్ చూసుకోవచ్చు, ఇవి ఓటమి పాలైనటువంటి రంగులు అనమాట. కోడి డేగలు, డేగలు, ఎర్ర మైలాలు, బూడిద మైలాలు, కోడి రసంగులు, పండు డేగలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఈ జామ్ మొత్తం కూడా కోడి డేగలు, డేగలు, ఎర్ర మైలాలు, బూడిద మైలాలు, కోడి రసంగులు, పండు డేగలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి జాములో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పింగళా చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో పింగళాలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం అనేది చాలా అధికంగా ఉంటుంది. సో ఎక్కువగా పింగళాలను మాత్రం ఈ జామ్లో ఎక్కువగా పింగళా చూపు ఉన్నట్టుగా చూసుకోండి. అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోలికి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమల రంగులు అండి. సో కోడి నెమల రంగుల్ని ముసుగులకి, జోలికి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి నెమల రంగుల్లో ముఖ్యంగా కాకి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కోడి నెమల రంగుల్లో కాకి చూపు అనేది ఎక్కడా కూడా ఉండకూడదు. కాకి చూపు లేని కోడి నెమలను మాత్రమే మనం ముసుగు రంగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకి విజయం సాధించినట్టు రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచినట్టు రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు, నెమలి పింగళాలు, నెమళ్ళు, కోడి అబ్రాసులు, కోడి పింగళాలు, గట్టి నెమళ్ళు, పసింగల నెమళ్ళు, నెమలి అబ్రాసులు, పసింగల సేతువాలు, సేతువాలు అనమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, లెఫ్ట్ సైడ్లో ఉంటాయి ఎప్పుడు కూడా గెలిచే రంగులు, లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కోడి రంగులు, నెమలి పింగళాలు, నెమళ్ళు, కోడి అబ్రాసులు, కోడి పింగళాలు, గట్టి నెమళ్ళు, పసింగల నెమళ్ళు, నెమలి అబ్రాసులు, పసింగల సేతువాలు, సేతువాలు అనమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇవి లాసింగ్ కలర్స్ అనమాట. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ముఖ్యమైన ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూసుకోవచ్చు, ఓడిపోయే రంగులు కాకులు, కాకి డేగలు, డేగలు, డేగ పింగళాలు, కాకి పింగళాలు, నల్లకట్టు అబ్రాసులు, నల్లకట్టు రసంగులు, ఎర్ర అబ్రాసులు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులని జాములో. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కాకులు, డేగలు, కాకి డేగలు, డేగ పింగళాలు, కాకి పింగళాలు, నల్లకట్టు అబ్రాసులు, నల్లకట్టు రసంగులు, అలాగే ఎర్ర అబ్రాసులు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు ఈ జామ్లో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది నడుస్తూ ఉంటుంది. సో కోడి చూపు ఉన్నటువంటి కోళ్ళు ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది ఈ జామ్ మొత్తం కూడా. అలాగే చివరికి 5వ జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4 నుంచి రాత్రి 6:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర పింగళ రంగులండి. సో ఎర్ర పింగళ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ ఎర్ర పింగళ రంగుల్లో కాకి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. ఎర్ర పింగళ రంగుల్లో కాకి చూపు అనేది ఉండకూడదు అనమాట. కాకి చూపు లేని ఎర్ర పింగళ రంగులను మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకి విజయం సాధించిన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే డేగలు, కోడి డేగలు, కోడి పింగళాలు, ఎర్ర మైలాలు, గరుడ మైలాలు, పండు డేగలు, కోడి రసంగులు, ఎర్ర అబ్రాసులు, కోడి అబ్రాసులు, పసింగల సేతువాలు అనమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, డేగలు, కోడి డేగలు, కోడి పింగళాలు, ఎర్ర మైలాలు, గరుడ మైలాలు, పండు డేగలు, కోడి రసంగులు, ఎర్ర అబ్రాసులు, కోడి అబ్రాసులు, పసింగల సేతువాలు అనమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జాములు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూసుకోవచ్చు, ఓటమి పాలైనటువంటి రంగులు అనమాట ఇవి. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, నల్లకట్ట అబ్రాసులు, పర్ల నెమళ్ళు, నల్ల కక్కెరలు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి. కాకులు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, నల్లకట్ట అబ్రాసులు, పర్ల నెమళ్ళు, నల్ల కక్కెరలు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డేగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో ఎక్కువగా డేగలు విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో దయచేసి మీరు ఎక్కువగా ఈ జామ్లో డేగ చూపు ఉన్నటువంటి కోణాన్ని మీరు ఎక్కువగా మీరు ఉపయోగించుకోండి. అలాగే 6వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 6:30 నుంచి రాత్రి 9 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే
గౌడు కాకినేముల రంగులు అండి. సో గౌడు కాకినేముల రంగులనే ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల్లో చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములు చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ కాకులు, నల్ల కక్కెరలు, నల్లబోర కాకినేములు, కాకిచూపు పింగళాలు, కాకిచూపు నెమలి మైలాలండి. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే జాములో ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి ఓటమి పారేటటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే తెల్లబోర డేగలు, శుద్ధ డేగలు, రసంగి డేగలు, కోడి రసంగులు అన్నమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పారేటటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే ఉత్తర దిక్కు నడుస్తూ ఉంటుంది. సో మీ యొక్క కోళ్ళని ఉత్తర దిక్కు నుంచి దక్షిణం వైపుగా వదులుకున్నట్లయితే సో ఈరోజు మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుందన్నమాట. ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కు వైపుగా మాత్రమే మీ యొక్క కోళ్ళని వదులుకోవాలండి. అప్పుడే మీకు మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈరోజు నక్షత్రాలు వచ్చేసరికి రెండు నక్షత్రాలు పనిచేస్తూ ఉంటాయండి. మొదటిది పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రం ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 1:30 వరకు మాత్రమే ఉంటుందండి. పుష్యమి నక్షత్రంలో గెలిచే మరియు ఓడి రంగులు చూసుకున్నట్లయితే కాకి మీద కోడి పింగళ అనే రంగులు చూడిపోతాయి. అలాగే పచ్చకాకి మీద నల్లకాకి రంగు ఊడిపోతుంది. పింగళ మీద నెమలి డేగ అనే రంగులు చూడిపోతాయి. అలాగే కోడి మీద నెమలి రంగు ఊడిపోతుందండి. పుష్యమి నక్షత్రం ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 1:35 వరకు మాత్రమే ఈ పుష్యమి నక్షత్రం అనేది ఉంటుందన్నమాట. ఆ తర్వాత అశ్లేష నక్షత్రం పనిచేస్తూ ఉంటుందండి. అశ్లేష నక్షత్రం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:30 నుంచి ఈరోజు నైట్ మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుందండి. అశ్లేష నక్షత్రంలో గెలిచే మరియు ఓడే రంగులు చూసుకున్నట్లయితే పచ్చకాకి మీద డేగ రంగు ఊడిపోతుంది, నెమలి మీద డేగ రంగు ఊడిపోతుంది, పింగళ మీద 9 కాకి రంగు ఊడిపోతుంది, కాకి మీద పిచ్చుకమన్న కోడి, నల్లబోర ఎర్ర కోళ్ళు అనేవి ఈ నక్షత్ర కాలంలో ఓడిపోవడం జరుగుతాయి అన్నమాట. అశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 1:30 నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు నైట్ మొత్తం కూడా పనిచేస్తూ ఉంటాయండి. సో దయచేసి మీరు నక్షత్రాలని అలాగే జాముల్ని రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి. అలాగే మీ యొక్క కూటరంగి ఏ రంగు వస్తుంది, మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కూటరంగి ఏ రంగు వస్తుందని తెలుసుకొని 1-2 సార్లు ఆలోచించి అప్పుడు మాత్రం మీరు వంతుల్లోకి దిగండి. థ్యాంక్ యూ.